లేవనెత్తినటువంటి ప్రశ్నలకి సమాధానం ఇవ్వాల్సినటువంటి జవాబు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. మేము ప్రశ్నలు లేవనెత్తాం కాబట్టి ఇంకొకరి మీద నెప్పం నెట్టాలి అని చెప్పి చూడటం అనేది ఇది నిజంగా నిరంకుశం అని చెప్పి నేను భావిస్తున్నాను. అది మా అగ్రనాయకులు నిర్ణయించాల్సినటువంటి విషయం. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మేము కావచ్చు, మేము చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే జనసేన భారతీయ జనతా పార్టీ మధ్యన ఖచ్చితంగా పొత్తు ఉన్నది, కొనసాగుతుందని. ఇంకా మిగిలిన పొత్తులు అంటారా, అది సమయానుకూలంగా సాధారణంగా పొత్తులు అన్నవి ఎన్నికలకి 1-2 నెలల ముందే నిర్ణయం జరుగుతుంది. కనుక ఆ సమయం వచ్చినప్పుడు మా అగ్రనాయకత్వం దాని మీద నిర్ణయం తీసుకుంటాం. ఇసుక పైన 2000 కోట్లు తింటుంది వైసీపీ ప్రభుత్వం అని మీరు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ 700 కోట్లు వస్తుందని చెప్తుంది. గతంలో ఫ్రీ అని చెప్పి 10,000 నుంచి 70,000 దాకా అమ్ముకున్నారంటున్నారు. దాని యొక్క భారం నిర్మాణ రంగం మీద ఎలా ఉందండి? ఇవాళ నిర్మాణాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో, రోడ్లు కావచ్చు, భవనాలు కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు, అసలు నిర్మాణం అనేది జరుగుతుందా? 35 లక్షల నుండి 40 లక్షల భవన నిర్మాణ కార్మికులు, వాళ్ళ కుటుంబాలు ఇవాళ రోడ్ల పాలయ్యాయి. అదే విధంగా వాళ్ళు ట్రాక్టర్లు, పెద్ద పెద్ద జేసీబీలు పెట్టి నదుల్లో ఆ ఇసుక మైనింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో బోట్స్మెన్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో వారు కూడా నిర్వీర్యం అయిపోయి వారి కుటుంబాలు కూడా ఇవాళ చితికిపోయేటువంటి పరిస్థితికి వచ్చాయి. మరి వీటన్నిటికీ జవాబు చెప్పాలి కదా. మేడం, గతంలో 8 లక్షల కోట్లు వస్తాను చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు 11 లక్షల కోట్లు వస్తుంది. ఆదాయం పెరిగినట్ట తగ్గినట్ట మేడం? ఇప్పుడు అంటే మీరు ఆదాయం పెరిగిందని చెప్తున్నారు, కానీ రెండో పక్కన రేషన్ కార్డులు అండి, రేషన్ కార్డులు, మరి అది కూడా దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. సామాజిక బస్సు యాత్ర మీద కామెంట్? నేను దాని మీద కామెంట్ చేయదలుచుకోలేదండి. మా పార్టీ నిజమైనటువంటి సామాజిక న్యాయం చేస్తూ ప్రజలకి సబ్కే సాత్ సబ్కా వికాస్ అన్న నినాదంతో సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గం వారికి న్యాయం చేయాలి అనేటువంటి భావంతో ఏ కార్యక్రమం ప్రవేశపెట్టినా వీళ్ళు వాళ్ళు అని భేదభావం లేకుండా అందరికీ కూడా సంక్షేమాన్ని అందిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పార్టీ. మా మూల సిద్ధాంతం అంత్యోదయ. అంత్యోదయ అంటే అందరికీ సమానంగా మీరు సంక్షేమాన్ని అందించాలని, దానికి భారతీయ జనతా పార్టీ అంకితమై ఉంది. ఇంకో పార్టీ ఏం చేసుకుంటారు మాకు. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అక్రమంగా జరిగింది అని మొట్టమొదటిగా గళం విప్పింది భారతీయ జనతా పార్టీ. వారి పేరు ఎఫ్ఐఆర్లు లేకుండా, వారికి నోటీసులు ఇవ్వకుండా, వారి దగ్గర నుంచి అసలు ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ తీసుకోకుండా వారిని ఉన్నపళంగా రాత్రిపూట అరెస్ట్ చేయడం అనేది ఇది అక్రమం అని చెప్పి మొట్టమొదటిగా గళం విప్పిందే భారతీయ జనతా పార్టీ.